రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయింజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెకూడలో రామోజీ ఫౌండేషన్ నిధుల సహకారంతో నిర్మించిన ప్రాంతీయ రవాణా మరియు సహాయక కార్యదర్శి కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే కాలంలో రవాణా శాఖలు అనేక సంస్కరణలు, ప్రక్షాళన చేపట్టి మారుతున్న కాలానికి వాహనాల పెరుగుదలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుద్దామని అన్నారు. 2014లో 71 లక్షలు ఉన్న వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి 2023 సంవత్సరానికి 1 కోటి 61 లక్షలకు చేరిందని అన్నారు. మేడం ముద్రండి, మేడం సార్ ముద్రండి, సార్ మేడం 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 ఒకసారి మేడం మేడం ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి 4-5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఒక మున్సిపల్ ఆఫీస్ కట్టలేక మరి మన ప్రాంతానికి ఎంతో ఇబ్బందిగా మరి పరిపాలన సౌలభ్యం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కనీసం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం అని వచ్చింది. మనకు అతి త్వరలోనే మనం ఈ ప్రాంతంలో ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా నిర్మించుకోగలుగుతున్నాం. అది కూడా తొందరలోనే కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇప్పటికే ఎప్పుడో 2 సంవత్సరాల కింద ఇక్కడ ఒక ఫౌండేషన్ రాయలైజేషన్ కానీ పని కాలేదు. కేవలం ఏదో చూయించడానికే కానుంది అది, కానీ ఇప్పటికే మన వాళ్ళు అభిషేకాలు చేసినా రాయించి ఇంకేదో చేసినా ఇప్పటి వరకు ఆఫీస్ జరగలేదు. కాబట్టి ఆఫీసును కూడా త్వరలోనే మనము మొదలు పెట్టడానికి కృషి చేస్తున్నాము. అది ముఖ్యమంత్రి గారికి కూడా ఈ మధ్య కాలంలో నేను చెప్పడం జరిగింది. అది కూడా ఆఫీసు తొందరలోనే వస్తుంది. అసలు ముందైతే నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్పిన మున్సిపల్ ఆఫీసు మనది ఇద్దరు కూడా మీరు ముఖ్యమంత్రిగా మీరు వస్తే బాగుంటుండే అని, కానీ అది ఆ స్థలం ఇంకా ఫైనల్ కాలేదు. దాన్ని కూడా తొందరలో ఫైనల్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అందుకే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మొట్టమొదటి కార్యక్రమం మీరు మనం అడగగానే మనం మొదట ఈ ప్రాంతానికే ఆయన రవాణా శాఖ మంత్రిగా వచ్చి వెంటనే ఇక్కడ రావడం మనందరికీ కూడా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి కార్యక్రమంలో మరి మనమంతా కూడా పెద్ద సంఖ్యలో ఉంటాం. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే మన కార్యకర్తలు చెప్పినా చెప్పకుండా బ్రహ్మాండంగా స్పందించి ముందుంటారు. కాబట్టి కుర్చీలు కూడా సరిగ్గా లేనట్టున్నాయి. మీరందరూ కూడా నాకు తెలుసు, కనీసం మా కుర్చీలు కూడా వేయలేదు, మా అన్నయ్య ఏం చెప్పిండో అని అనుకుంటుండొచ్చు. నాకు కూడా పూర్తిగా ఇక్కడ ఆర్గనైజ్ చేసింది కరెక్ట్ తెలియదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే మన తర్వాత ఇంత కాకుండా నేనే మొదలే చూస్తే ఏదైనా కార్యక్రమం ఉంటే అని చెప్పి కూడా తెలియపరుచుకుంటూ ఈరోజు నిజంగా మనందరం కూడా ఒక మంచి శుభదినంగా మనకు ఇలాంటివి అన్ని కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కానీ ఇక్కడుండే ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడుండే కలెక్టరేట్ వచ్చింది అంటే మనం అధికారంలోకి లేకుండా రాజేంద్ర నగర్లో ఉండేటువంటి ఆఫీసును ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి కొంగలకు తీసుకొచ్చడం మనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఆ రోజు రఘునందన్ రావు గారు కలెక్టర్ గారు చెప్పిండు, చాలా మంది చెప్పుకుంటారు ఇక్కడ ఆఫీస్ ఇచ్చడం కలెక్టరేట్ అని. ఇక్కడ కాదు, ఆ రోజు కలెక్టరేట్ వచ్చింది రాజేంద్ర నగర్ లో కావాలని అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించు. దాన్ని మనం 10,000 మందితో ఈ రోడ్డు నిర్బంధించినాం కలెక్టరేట్ ఇక్కడ కావాలని. ఆ రోజు కలెక్టరేట్ ఇక్కడ కావాలంటే కలెక్టర్ రఘునందన్ రావు వచ్చి 4 హైవేలు ఉన్నాయి, 4 హైవేల మధ్యన కావాలంటే ఆయననే పోయి రాజేంద్ర నగర్ లో కట్టాలనుకున్న కలెక్టరేట్ ను కొంగర కళాలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి
ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా, ఏది చేసినా ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల సంక్షేమం కోసం మనం పాటుపడతాం. అందుకే ఈరోజు ప్రజలు మనల్ని నమ్మిండ్రు, విశ్వసించిండ్రు. ప్రజల కోసం అధికార యంత్రాంగం కానీ మనం కానీ కలిసి పనిచేస్తే ప్రజల అవసరాలు తీరడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ మరి కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మంత్రి గారిని నిజంగా మనం అందరం అభినందిస్తూ మొదటగా మన జిల్లా కలెక్టర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పట్నంలో రామోజీ ఫిలిం సిటీ వారి యొక్క సిఎస్ఆర్ నిధుల సహకారంతో ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు తుర్కయాంజల్ మున్సిపాలిటీలో ఈ యొక్క ఆర్టీఓ కార్యాలయాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు, స్థానిక నాయకత్వం అధికారులందరం కలిసి ప్రారంభించుకున్నాం. దీని ద్వారా రాబోయే కాలంలో రవాణా శాఖలో అనేకమైనటువంటి సంస్కరణలు ప్రక్షాళన చేపట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా, పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్యకు అనుగుణంగా రవాణా శాఖను తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం, ప్రారంభిస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా ప్రజల సౌకర్యార్థము ఇప్పటికే దీని అన్ని సేవలు కూడా కంప్యూటరీకరణ చేసినప్పటికీ ప్రజల యొక్క అంశాలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ కార్యాలయాన్ని అన్ని సౌకర్యాలతో ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 2014లో దాదాపు 71 లక్షలు ఉన్న వాహనాల సంఖ్య చాలా వేగంగా పెరిగి 2023 వచ్చినప్పటికీ 1,61 లక్షలు దాటిపోయింది. అదే రీతిలో ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు రవాణా వారోత్సవాలను, రక్షణ వారోత్సవాలను అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో ఇంకా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. 20,000 పైన యాక్సిడెంట్లు అయితే దాదాపు 3,000 మంది పైన చనిపోయినారు. ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం, ప్రయాణం ఎంత ముఖ్యమో ప్రాణం అంతకన్నా ముఖ్యం కాబట్టి మీకుండబడేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సేఫ్టీని ప్రాధాన్యతగా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. మా ప్రభుత్వం పక్షాన రవాణా శాఖకు సంబంధించి తీసుకునేటువంటి భవిష్యత్ ప్రక్షాళన కార్యక్రమాలను, సంస్కరణలు అన్నింటి కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొన్న కూడా ఇప్పుడు మేము రవాణా శాఖ తరఫున మా 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 8 కోట్ల దాకా మహిళలు ఉచితంగా 0 టికెట్ పొందడం జరిగింది. ఇది సమ్మక్క సారక్క జాతరకు కూడా ఆ యొక్క జాతరకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ పరంగా, రవాణా శాఖ పరంగా బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించిన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఇంకా మరింత ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో బాధ్యతగా పనిచేస్తామనే మాటని సందర్భంగా మనం చెప్తా ఉన్నాం.